జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ వక్రీకరించబడ్డ చరిత్ర వెనుక తెలియజేస్తూ సమకాలీన రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చ కార్యక్రమం ఇది నిజంకి స్వాగతం ఈ వారం ఇది ఒక స్పెషల్ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాము ఇది నిజంగా ఇది నిజం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక సామాజిక ఇట్లాంటి అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము అండ్ అందులోనూ సాంస్కృతిక అంశాలకు సంబంధించి విరివిగా చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ శీర్షిక పైన బట్ ఈ వారం మనం ఒక రాజకీయ అంశాన్ని సాంస్కృతిక సామాజిక అంశాలకి లింక్ చేయబోతున్నాము ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు గడిచి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భము రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఒక కొత్త ఎరా మొదలైంది అని అందరూ భావిస్తూ వచ్చారు ప్రపంచవ్యాప్తంగా కూడా అండ్ అందులోనూ విమర్శకులేమో కాషాయీకరణ జరుగుతోంది పూర్తిగా హిందుత్వ వాదాన్నే తెరపైకి తీసుకొచ్చి ఇక మిగతా మతాలకు చోటు లేకుండా చేస్తారు అనే ఒక అభిప్రాయాన్ని తొమ్మిది సంవత్సరాలుగా ప్రచారంలోనే ఉంచారు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు జాతీయవాదులేమో ఒక జాతీయవాద ప్రభుత్వం మొట్టమొదటిసారి స్వతంత్ర భారతంలో వచ్చింది అని అంటే క్లియర్ మెజారిటీతో వచ్చింది అనేది జాతీయవాదుల ఆనందం అదే సందర్భంలో ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి హిందుత్వ అనగానే కేవలం ఒక రాజకీయాలకే పరిమితం అవుతుంది ఇంకా చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నిజంగా హిందుత్వ వాదులకు సంతృప్తి పరిచే విధంగా ఇంకా నిర్ణయాలు జరగట్లేదు అనే ఒక అభిప్రాయం కూడా కొంతమందిలో నెలకొంది సో ఎక్స్ట్రీమ్ రైట్లో కానివ్వండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో కానివ్వండి ఒక అసంతృప్తి అయితే కనబడుతోంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఖచ్చితంగా మోదీని విమర్శిస్తూనే ఉంటారు తిడుతూనే ఉంటారు ఎక్స్ట్రీమ్ రైట్లో కూడా ఒక రకమైనటువంటి భావన ఎందుకుంది ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం భాస్కర్ రాయ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రచయిత అండ్ కాలమిస్ట్ భాస్కర్ రేవి గారు నమస్కారం సార్ సార్ భాస్కరయ్య గారు నేను సాంస్కృతిక అంశాలు మనం సామా సామాజిక అంశాలు మీరు పదే పదే ఈ శీర్షికలో ఇది నిజం ద్వారా చెప్తూ ఉంటారు బట్ ఒక రాజకీయ పరమైనటువంటి మార్పు జరిగిన సందర్భం కూడా భారతదేశంలో ఒక సాంస్కృతిక మార్పుగానే చాలామంది భావిస్తూ వచ్చారు అప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక రకంగా చెప్పాలంటే మన సంస్కృతిని భారతీయతని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసిన సందర్భమే ఎక్కువ అంటే దాన్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు నడిచాయని దానికి భిన్నంగా వచ్చినటువంటి మోదీ సర్కార్ పూర్తిగా మార్చబోతోందనే అభిప్రాయం వచ్చింది తొమ్మిదేళ్ల తర్వాత మీరు దాన్ని అంగీకరిస్తారా మారిందా ఏవైనా ఇంకా మారాల్సింది ఏవైనా ఉందా అంటే మార్పులు అనేవి రాజకీయంగా సామాజికంగా జరిగేవి మీకు ఒకరోజు కనిపించవు అంటే దాని వెనుక పుచ్చిపోయినటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి దానిని బాగు చేయాలంటే అనేక సంవత్సరాలు దానికి సమయం తీసుకుంటుంది అది నిజానికి మోదీ ప్రధానమంత్రి కావడం అనేది ఇరవై ఏళ్ళ కిందనే బీజం పడ్డదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఇందిరాగాంధీ తర్వాత భారతదేశంలో ఒక బలమైనటువంటి నాయకుడు మనకు కనిపించలేదు అంటే రాజీవ్ గాంధీ వచ్చాడు రాజీవ్ గాంధీని అత్య చేశారు ఆ తర్వాత సింగ్ చంద్రశేఖరు తర్వాత గుజరాలు దేవగౌడ పివి నరసింహారావు ఆయన ఒక్కటి ఐదేళ్ళు మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుకోగలిగాడు ఆ తర్వాత కాలంలో దేశ ప్రజలకు ఒక నమ్మకం ఏం పోయిందంటే ఈ దేశంలో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీతోటి తోటి బలమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి కావాలనే ఒక వాతావరణం ఏర్పడ్డది అంటే ఇందిరాగాంధీ ఎట్లయితే అప్పుడు బలమైనటువంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోగలిగిందో ఆ నిర్ణయాలు చేయగలిగిన అలా నిర్ణయాలు చేయగలిగిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుండు అనే ఒక వాతావరణం ఆనాడు నిర్మాణమైంది దాంట్లో వాజ్పేయి వచ్చిన తర్వాత ఒకసారి పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు ఆ తర్వాత ఒకసారి ఐదేళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం నడిపినప్పటికీ వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే ఆశయాలు లక్ష్యాలు అది దీనదయాలు ఉపాధ్యాయు చెప్పినటువంటి ఏకాత్మత మానవతావాదం కావచ్చు లేదా శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వ్యక్తి తన ప్రాణాలను బలి బలిచ్చి కాశ్మీర్ కోసం పోరాటం చేశాడో ఆయన ఆశయాలు కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి మూల రూపంగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏ బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ గురూజీ ఏది చెప్పాడు లేదా అంతకుముందు ఉన్నటువంటి డాక్టర్జీ ఏది చెప్పాడు లేదా అనేక మంది వాళ్ళకు సంబంధించినటువంటి సైద్ధాంతికంగా ఏ విషయాలు ఉన్నాయో వాటిని నెరవేర్చేటటువంటి ఒక వాతావరణం వాజ్పేయి ప్రభుత్వంలో వాళ్ళకు కలగలేదు ఆ సందర్భంలో గుజరాత్ అనేటటువంటి ఒక రాష్ట్రంలో ఈ కేశభాయ్ పటేలు శంకర్ సింగ్ వాఘేలా తర్వాత వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ పొరపచ్చాలు ఈ సందర్భంలో మోదీ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత కాలంలో అద్వానీ మొదలైనటువంటి వాళ్ళ కాశీస్లతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం అంతవరకు ఒక సహజమైనటువంటి పరిణామం అది అంటే ఓ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి అనేటటువంటి చాలా సహజంగా జరిగినటువంటి విషయం బహుశా మోదీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ప్రచారంగా పనిచేశాడు అది కాక ఆయన మళ్ళీ రామకృష్ణ మఠంలో తర్వాత అనేక మంది సాధువుల యొక్క దర్శనము హిమాలయాలకు వెళ్ళడము అక్కడ కొంచెం తపస్సులాగా చేయడము కుటుంబాను వదులు పెట్టడము ప్రజలతో కూడా దూరంగా ఉండి కొన్ని ఆలోచనలు చేయగలిగినటువంటి ఒక ఏకాంత మనస్తత్వము తర్వాత దయానంద స్వామితో ఆయనకు పరిచయం ఏర్పడడము ఇట్లా అనేక మంది వ్యక్తులు ఆయనను ప్రభావితం చేసి ఉండవచ్చు దాంతోపాటు సంఘ ప్రచారకులు ఎంతోమంది ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తిని అతను కలిసి ఉండవచ్చు మరి లోపల మాత్రం ఇప్పుడు ఉన్న మీరు చెప్పినటువంటి జాతీయవాద ఎజెండా అనేది మరి ఆయన హృదయంలో లేకుండా ఉండదు కదా ఒక యాభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని రకాల అనుభవాలు చూసిన తర్వాత ఆయన వాటి కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక చిన్నపాటి కార్యకర్తనే కదా ఒకప్పుడు కాబట్టి ఇవన్నీ మూలంగా అతనిలో కూడా అతని డిఎన్ఏలో కూడా ఉండి ఉంటాయి కరెక్ట్ లేకుండా ఉండవు అయితే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది ఏం జరిగిందంటే రామ మందిర ఉద్యమంలో ఉద్యమం కొనసాగింపుగా గుజరాత్ నుంచి వెళ్తున్నటువంటి సబర్మతి రైలు గోద్రా రైలు అంటారు దాన్ని ఆ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి తెమ్ డెబ్బై తొమ్మిది మంది భక్తులను పెట్రోల్ పోసి గుజరాత్లో అంటిపెట్టారు భోగిలు కాలిపోయినాయి దాని తర్వాత గుజరాత్లో మత ఘర్షణలు జరిగినాయి కొంతమంది అక్కడ వాళ్ళు కొంతమంది ఇటువైపు వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే మోదీ చాలా స్తబ్దంగా ఏమీ పని చేయకుండా ఆ అల్లలను జరగనిచ్చాడనేటటువంటి ఒక ప్రచారానికి భారతదేశంలో ఉండే ఈ కమ్యూనిస్టు మీడియా తర్వాత హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి ఇంటలెక్చువల్స్ ఈ మేధవర్గము ఈ గ్రూప్స్ దీన్ని మొత్తం క్యాచ్ చేసుకొని ముస్లింల గంప గంపగుత్తగా పొందాలని అనుకున్నటువంటి జాతీయ పార్టీ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్రయత్నం చేశారు దీన్ని లౌకికవాద పార్టీలుగా చెప్పుకునేటటువంటి ములాయం కావచ్చు లాలూ లాంటి వాళ్ళు అనేక చోట్ల దేశ శరత్ పవార్ లాంటి వాళ్ళు అనేక ఫారూక్ లాంటి వాళ్ళు దేశంలో అక్కడక్కడ ఇట్లాంటి బీజేపీని బూచిగా చూపించి లేదా హిందుత్వాన్ని బూచిగా చూపించి జాతీయవాదాన్ని బూచిగా చూపించి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలను నడుపుకునేటటువంటి వ్యక్తులంతా ఈ గుజరాత్ అలర్లను పెద్ద ప్రచారం చేశారు అంటే మైనార్టీల ఓట్లు తమ గంపగుత్తగా వాడాలనేటటువంటి ఒక భావంతో వాళ్ళు చేశారు అంటే మైనార్టీ పాలిటిక్స్ పోలరైజేషన్ పాలిటిక్స్ చేశారు వాళ్ళు అది ఎంతవరకు పోయిందంటే మీరు ఆ జఫర్ చర్య షరీఫ్ అని ఒక ఆయనను గుజరాత్ ఆయనని ముస్లిం చూస్తారు అతను విదేశాల్లో వెళ్ళి ఈ మోదీ ఏ దేశానికి రావడానికి వీల్లేదని ఆ దేశాల్లో మోదీ యొక్క పర్యటనలు బ్యాన్ చేయాలని అతను కాంప్లైంట్ చేశాడు తర్వాత కాలంలో మోదీ యొక్క వ్యక్తిత్వం తెలిసి అతను మోదీకి పెద్ద భక్తుడు అయిపోయాడు మళ్ళీ మోదీని రెడ్ కార్పెట్ వేసి విదేశాలకు పిలిచినటువంటి వాళ్ళలో అతను కూడా ఒకడు అతను ఒక అంబాసిడర్గా మరి మోదీ యొక్క ప్రచార అంబాసిడర్గా మారిపోయాడు తర్వాత కాలంలో అయితే అట్లా వేరే దేశాలు వీసా నిరాకరించినాయి నరేంద్ర మోదీకి అయితే ఇది ఎప్పుడు జరిగింది ఈ రెండు వేల రెండు సంవత్సరం తర్వాత జరిగింది అది అంటే ఒక ఆ టైంలో జరిగింది ఆ ప్రచారం వచ్చేసి సుమారుగా ఈ గుజరాత్ అల్లర్ల మీద ఒక రకంగా చెప్పాలంటే యూపీఏ వన్ టూ గవర్నమెంట్లు ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత యూపీఏ గవర్నమెంటును సోనియా గాంధీ నడిపించింది ఆమెనే ప్రధానమంత్రి కావాలని అనుకున్నది ఆ రోజు అది సాధ్యపడలేదు దానికి సుష్మా స్వరాజు వీళ్ళందరూ చాలా పెద్ద గొడవ చేసేసి ఆమెను ఆపేయగలిగింది అప్పుడు ఆపిన తర్వాత ఏం జరిగిందంటే సోనియా గాంధీ కనసన్నల్లో నడిచేటటువంటి మన్మోహన్ సింగ్ గద్దె మీద కూర్చున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది మన్మోహన్ సింగ్ నా యొక్క బడ్జెట్లో మొదటి ముద్ద ముస్లింలకే చెందుతుందని బాటంగా ప్రకటించాడు ఇంకా ఏం చేశారంటే వాళ్ళు మతహింస బిల్లు అని ఒకటి బిల్లు తెచ్చారు అంటే మత మత రిలీజియన్ అట్రాసిటీ పెట్టేది అంటే ఎవడైనా వాడిని పర్మిషన్ లేకుండా ఇంటి ముందు నుంచి మేలతాళాలతో ఒక ఊరేగింపు కానీ లేదా ఒక పెళ్లి ఊరేగింపు కానీ తీసుకొని పోతే వాటి మీద కేసు ఫైల్ చేయొచ్చు అట్లాంటి ఒక మతహింస చట్టం తేవడానికి ప్రయత్నం చేసిండ్రు అది మొత్తం భారతదేశంలో అది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అది ఒరిస్సా నుంచి గుజరాత్ వరకు అందరినీ ఇది ప్రభావితం చేసింది అంశం దా అంటే ఇది మతపరంగా కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశం యూపీఏకు గుదిబండగా మారింది అదే సందర్భంలో మీరు చూసినట్టయితే ఈ దేశంలో ఉండే ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ ఎప్పుడు నిరంతరం హిందూ ద్వేషాన్ని చాలా పీక్ స్టేజ్కి తీసుకొని పోయినాయి అవి అంటే వా ఇప్పుడు ఒక మతంలో ఏదైనా పొరపాటు ఉంటే ఒక దయానంద సరస్తి లాగానో ఒక వివేకానందులాగానో ఒక సంస్కృత దృష్టికోణంతో చెప్పడం వేరు అట్లా కాకుండా ఇతర మతాల యొక్క లోపాలను ఏమాత్రం ఎత్తి చూపకుండా ఇతర మతాల యొక్క తప్పులను ఒక మాట కూడా దానిపైన మౌనంగా ఉద్దేశపూర్వక విస్మరణ చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం హిందూ మతం మీదనే దాడి చేయడం అనేది ఒక ఆయుధంగా వాళ్ళు ఎంచుకున్నారు దాన్ని ప్రచార ప్రచార ప్రసార సంస్థలు కావచ్చు అది విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి ఆచార్యులు కావచ్చు లేదా ఇంటలెక్చువల్స్గా పొందినటువంటి రచయితలు కావచ్చు కాలమిస్టులు కావచ్చు వీళ్ళంతా కూడా హిందుత్వాన్ని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు దీన్ని ఈ దేశంలో ఉండేటటువంటి మెజార్టీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఇంకొక అంశం ఏంటంటే ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంభకోణాల్లో కూరుకుపోయింది మీరు త్రీ జీ ఫోర్ జీ టూ జీ కుంభకోణాలు అట్లానే కోల్ మైనింగ్ దాంట్లో ఈ బొగ్గు కుంభకోణం తర్వాత ఆదర్శ్ కుంభకోణము నేషనల్ హెరాల్డ్ కుంభకోణం ఈ నాలుగు కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వాన్ని మొత్తం ఒకసారి కుదిపేసినాయి దానికి ఢిల్లీలో ప్రజా ఉద్యమాలు వచ్చినాయి అన్నా హజారే లాంటి వ్యక్తి ముందుకు వచ్చి రామ్ లాంటి వ్యక్తి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ మొత్తం గ్రూపు కుమార్ బిశ్వాస్ వీళ్ళంతా కలిసి మొత్తం ఢిల్లీలో ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు దీన్ని ఇవన్నీ పరిణామాలు నడుస్తూ ఉంటే మోదీని ఎప్పుడు కూడా ఒక దోషిలాగా అతను హిందుత్వ ఐకాన్ లాగా సృష్టించినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ దేశంలో ఉండేటటువంటి సోకాల్డ్ మీడియా ఇంటలెక్చువల్ గ్రూప్స్ మోదీని ఎప్పుడు కూడా అట్లానే చూస్తూ వచ్చాయి దాంతో ఏమైపోయింది అంటే ఇటువైపు ఉండేటటువంటి యూపీఏ ప్రభుత్వము లేదా ఈ ఈ సెక్యులర్ గ్రూప్స్ అన్ని ఒకవైపు నరేంద్ర మోదీ ఒక్కడొకవైపు అనేటటువంటి ఒక వాతావరణం సృష్టించింది వీళ్ళే ఇది రెండు వేల పన్నెండు వరకు చాలా పతాక స్థాయికి చేరింది ఇది ఈ పతాక స్థాయికి చేరిన వెంబడి ఏం జరిగిందంటే మోదీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కాబోతున్నాడు అనేటటువంటి చర్చ కూడా వచ్చింది ఓకే అది రావడానికి వెనుక ఏముంది గుజరాత్ సంపన్నమైనటువంటి రాష్ట్రము తర్వాత అక్కడ ఉండేటటువంటి వ్యాపారాలు వ్యవహారాలు మా రాష్ట్రం వాడు ముఖ్యమంత్రి అయితే బాగుండనే లేకపోతే ఇతర నిజాయితీ పరుడు గట్టివాడని ముఖ్యమంత్రి అయితే బాగుండనో ఆ రాష్ట్రంలో సహజంగా ఉండేటటువంటి ప్రచారము ఢిల్లీ వరకు అది పాకింది అది ఈలోపు అద్వానీ వృద్ధాప్యంలోకి వెళ్ళడం వాజ్పేయి గారు మంచంపై నుంచి లేవకపోవడము మురళీ మనోహర్ జోషి గారు మెత్తగా కావడము అందరికంటే ఎక్కువగా మోదీకి క్రేజీ విపరీతంగా పెరిగింది ఎప్పుడైతే మోదీకి క్రేజీ పెరిగిందో విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చినాయి అంటే వాళ్ళు ఎంతసేపు ఇరవై ఏళ్ళకి పదిహేను ఏళ్ళ కింద జరిగినటువంటి గుజరాత్ అలర్లను బూచిగా చూపిస్తూ మోదీని దోషిగా నిలబెట్టి బోన్లో ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు దాంతో నెగిటివ్గా మోదీకి విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది మోదీ అయితేనే ఇట్లాంటి మత ఘర్షణల పట్ల గట్టిగా ఉండగలుగుతాడు మా వైపు అని హిందువులు అనుకునే స్థితికి వచ్చింది అది ఆఖరికి అనంతమూర్తి అనేటటువంటి ఒక కన్నడ రచయిత మోదీ ఈ దేశ ప్రధానమంత్రి అయితే నేను ఈ దేశంలో ఉండను అన్నాడు ఆయన అవును ఆయన రెండు వేల పద్నాలుగులో ఈయన కాకముందే ఆయన చనిపోయాడు అనుకోండి అది వేరే విషయం కానీ అంటే ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళింది దానికి మీకు ఉదాహరణ చెప్తూ ఉన్నా అట్లాంటి వాళ్ళు చాలామంది గిరీష్ కర్నాడ్ లాంటి వాడు కల్బుర్గ్ లాంటి వాడు పన్సారి లాంటి వాడు ఇంకా అనేక మంది అనేక చోట్ల ఉండే ఇంటలెక్చువల్స్ ఈ సెక్యులర్ పార్టీలను ఆసరాగా చేసుకునేటటువంటి గ్రూప్స్ అన్నీ కూడా మోదీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేయడం మొదలుపెట్టినాయి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ను ముందే మొత్తం ప్రతిపక్షాలు సూడో సెక్యులర్ గ్రూప్స్ అన్ని కూడా కలిసి మోదీని ప్రకటించేసినాయి అది మోదీకి కలిసి వచ్చినటువంటి అంశం పదేళ్ల యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ఒక పప్పెట్ అంటే ఒక బొమ్మలాగా ఒక ఆట బొమ్మలాగా మారిపోవడం అవుతుందో దాన్ని కూడా దేశ ప్రజలు జీర్ణించుకోలేదు తర్వాత ఈ కాశ్మీర్ అంశం అనేటటువంటిది మొత్తం ఎప్పుడూ భారతదేశాన్ని ప్రభావితం చేసింది అంటే కాశ్మీర్లో జరిగినటువంటి నరమేధము ఎన్బైలో జరిగినటువంటి వలస కాశ్మీర్ ప్రజల యొక్క మానహననము ప్రాణహననము ఇవన్నీ భారతదేశం యొక్క రాజకీయాలపైన సామాజిక పరిస్థితుల మీద మత పరిస్థితుల మీద కాశ్మీర్ యొక్క ప్రభావం అంత ఉంది లేకపోతే ఒక రెండు గంటల కాశ్మీర్ ఫైల్ సినిమా కోసం దేశమంతా అంత అల అలకలం ఎందుకైంది ఎందుకైంది కరెక్టే అంటే హృదయంలో ఎక్కడో ఒక చోట మన అందరికీ ఉంది అని అర్థం అది ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్ని అంశాలు దాంతోపాటు అయోధ్య ఈ దేశంలో పుట్టినటువంటి రాముడికి లేదా రాముడు పుట్టిండు అని చెప్పేటటువంటి అయోధ్యలో స్థానం లేదు అని సుమారు నాలుగు వందల సంవత్సరాలు కోర్టులో ఫైట్ నడుస్తుందంటే అర్థమైంది అంటే లావాదే వ్యాజ్యాలు నడవడం అంతకుముందు వ్యాజ్యాలు సుమారు నూట యాభై ఏళ్ళు కోర్టులో నడవడం అంటే అర్థమైంది నాలుగు వందల సంవత్సరాలు వివాదము సుమారు నూట యాభై సంవత్సరాలు కోర్టు వివాదాలు ఇన్ని ఉన్నాయంటే రాముని పట్ల విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరూ శ్రీరామనవమి సెలవు తీసుకుంటారు శ్రీరాముడు ఉండడం లేదని చర్చ చేస్తారు శ్రీరామనవమికి వాళ్ళందరికి సెలవు వస్తుంది అందరూ ఆగే ఎంజాయ్ చేస్తున్నారు సార్ శ్రీరామ శ్రీరాముడు ఉన్నాడా లేదని చర్చ చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశ ప్రజల్లో ఎక్కడన్నా ఒక చోటరే ఎందుకు ఈ మెజార్టీ ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ దేశంలో అయినా మెజార్టీ ప్రజల యొక్క మాటనే చెల్లుతుంది కదా మన మన దేశంలో ఏంటి ఇంత దారుణం ఏంటి మెజార్టీ ప్రజలకు అసలు విలువలేదా అక్కడ ఎన్సీఆర్టీ బుక్కుల్లో భారతదేశం యొక్క చరిత్ర ఉండదు లేదా ఇన్స్టిట్యూషన్లో అది ఉండదు కల్చర్లో అది ఉండదు ఏది ఉండదు మేము రాజకీయ అస్తిత్వం మాకుండదు ఈ లేనటువంటి స్థితి మాకేంటి అనేటటువంటి ప్రశ్న భారతదేశంలో రైట్వింగ్ వర్గాలు చేయగలిగానే ఒక రకంగా చెప్పాలి దీని పెద్ద ప్రయత్నం జరిగింది జరిగిన తర్వాత అయితే ఇంకొకటి ఏంటంటే మోదీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అతని ఈ అవినీతి కానీ ఈ కుటుంబ పాలన కానీ కుటుంబాలు వచ్చి పెత్తనం చేయడం కానీ అతని యొక్క గవర్నెన్స్లో ఇవి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు అతను గుజరాత్లో సుమారు పన్నెండు సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఇట్లాంటి వెంకరేజ్ చేయలే అది ఆయనకు పెద్ద అసట్ అది అంటే ఇతను నిజాయితీ పరుడు ఇతను తన కోసం అంటే ఏది పెట్టుకోడు ఆయనకేదైనా ఉంటే అది దేశం కోసమే ఉంది అనేటటువంటి భావన ప్రజల్లో కలిగించగలిగాడు ఆయన దాంతో రెండు వేల పద్నాలుగులో ఇది ఒక ఉద్యమంలాగా అంతర్లీనంగా మొత్తం భారతదేశం మొత్తం పర్వ్యాప్తం అయిపోయి ఓ మొత్తం భారతదేశం యొక్క చరిత్రను ఒకసారి తిరగరాసినట్టుగా మారిపోయింది ఇందాక మీరు అన్నారే ఇది హిందుత్వ హిందుత్వ ప్రధాని అంటూ ఉంటారు కదా అంటే నిజానికి ఏంటంటే ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ కాశిం ఇండియాలోకి వచ్చిన తర్వాత ఎప్పుడుగా భారతదేశం ఒక స్థిరమైనటువంటి పటిష్టమైనటువంటి ఒకే హిందూ రాజు చేతి కింద భారతదేశం ఎప్పుడూ నడవలే నెహ్రూ ఇందిరాగాంధీ హిందువులే అయినప్పటికీ వాళ్ళ యొక్క విధానాలన్నీ కూడా సెక్యులర్ విధానాలు ఉన్నాయని ఈ దేశంలో చాలామంది భావించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మొదటిసారి హిందూ ప్రజల కోసమే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనేటటువంటి స్థితిలో నరేంద్ర మోదీని దేశం చూసింది అయితే విచిత్రం ఏంటంటే అన్ని హిందుత్వ విధానాలకు ఆ తర్వాత కాలంలో అనుగుణంగా జరిగినాయంటే అది మనం దాని యొక్క ఇన్ ఇంటర్నల్ పాలిటిక్స్ మనం చెప్పలేం ఉదాహరణకు మీకు ప్రవీణ్ భాయ్ తొగాడియా అనే విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శికి మోదీకి ఎంత క్రేజ్ ఉండదు అంత క్రేజ్ గుజరాత్లో ఉండేది ఆయనకు అవును వాళ్ళిద్దరు కలిసి తిరిగారు కూడా అవును ఈయన ప్రచారంగా ఉన్నప్పుడు ఆయన డాక్టరు క్యాన్సర్ డాక్టర్ అక్కడ పెద్ద నాయకుడిగా ఉండేవాడు మోదీని బుల్లెట్ వేసుకొని ఆయన గుజరాత్ అహ్మదాబాద్ బాద్ వీధులలో తిప్పాడు ఆయన వెంట వెంటనే ఆయన యొక్క ప్రభావం తగ్గిపోయింది కదా ఇది మనం అంటున్న మాట కాదు ఒక ఇంటలెక్చువల్ డిబేట్లో ఒక ముస్లిం నాయకుడు అన్నాడు ప్రవీణ్ తొగాడియా వస్తున్నాడంటే మొత్తం మిగతా సమాజం భయపడే పరిస్థితి ఉండేది మోదీ సాబ్ అనేక బాద్ ప్రవీణ్ గాడియాక పూర ప్రతిభ కమ్ కర్దియా అని అన్నాడు ప్రభావం కమ్ కర్దియా అని అన్నాడు ఆయన ప్రభావాన్ని తగ్గించేశాడు అని అన్నాడు అంటే అర్థం ఏంటి అంటే మోదీ ఎప్పుడైతే ఈ రాజకీయ యవనిక మీద ప్రవేశించాడో అప్పుడు ఒక మనం అనుకుంటున్నటువంటి తీవ్రమైనటువంటి హిందుత్వ పాలిటిక్స్ కానీ నేషనలిస్టిక్ పాలిటిక్స్ ఏం జరగలేదు వాస్తవం చెప్పాలంటే అతను ఇప్పుడు చూడండి మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు మన దగ్గర ఉన్నటువంటి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇన్నిసార్లు మీరు టీవీ డిబేట్లు తీసుకోండి పార్లమెంట్లో తీసుకోండి మోదీని తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటాడు కానీ మీరు తొమ్మిదేళ్ల రికార్డు మీరు పరిశీలించి చూస్తే ఒక్క రోజు కూడా మోదీ ఓవైసీ పేరు తీసుకోలేదు ఈరోజు వరకు ఒక్కరోజు కూడా తీసుకోకుండా మాట్లాడలేదు తనను తాను ఒక ఏమంటే పాలిష్డ్ పొలిటీషియన్గా ఆయన నిర్మించుకోగలిగాడు తర్వాత ఆయన అవగాహన అవగాహన ఎంత గొప్ప చూడండి ఢిల్లీకి వచ్చాడు అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ నుంచి వచ్చిన తర్వాత మా ఢిల్లీలో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు ఢిల్లీలో రాజకీయం చేయాలంటే యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు వాళ్ళదే నడిచేది అక్కడ మొత్తం వాళ్ళు ఏ తమిళనాడు వాళ్ళను కేరళ వాళ్ళను సంకన పెట్టుకొని మొత్తం వాళ్ళే రాజకీయాలు నడిపేవాళ్ళు మరొక గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ఢిల్లీలో పరిపాలన చేయాలంటే ఏం చేయాలా పెద్ద పెద్ద భాజపా నాయకులను వదిలిపెట్టేసి అరుణ్ జైట్లీని ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు తన దగ్గర పెట్టుకుంటున్నారు పార్లమెంటరీతో అప్పుడు అంటే ఢిల్లీలో ఎక్కడ బావి ఉంది ఎక్కడ చింతచేట్టు ఉంది ఎక్కడ మామిడి చెట్టు ఉంది ఎక్కడ గోళీలు ఆట ఆడతారు కానుంచి మొత్తం ఢిల్లీని అను అను పరిశీలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరుణ్ జైట్లీ అరుణ్ జైట్లీని పక్కన పెట్టుకున్నారు మొత్తం ఢిల్లీని మొత్తం ఆయన అబ్జర్వ్ చేశాడు ఢిల్లీ పాలిటిక్స్ ఎట్లుంటాయి ఎక్కడ ఎవడెవడు కూర్చుంటాడు ఎక్కడ ఏ హోటల్లో కూర్చొని ఓకే విధాన నిర్ణయాలు చేస్తారు ఈ బిల్లులు పాస్ కావాలంటే ఎవడెవడు ఎక్కడి నుంచి ఏమీ కుట్రలు చేస్తూ ఉంటారు ఎవడెవడు ఈ మొత్తం వ్యవస్థలను ఎకోసిస్టం నడిపిస్తుంటారు దీన్ని మొత్తం అబ్జర్వేషన్ అంతా అరుణ్ జైట్లీని పెట్టుకొని చేయగలిగాడు ఆయన అంత పెద్ద ఒక టీం ఆయన మంచి టీం ఒకటి పెట్టుకున్నాడు ఆయన ఆయన పద్నాలుగులో పీఎం కావాలంటే అది పన్నెండు నుంచే పనిచేసింది ఆ టీం అంత గొప్ప టీముని పెట్టుకుంటాను చుట్టూ తర్వాత రెండోది ఏంటి పత్రికా రంగం అంతా మోదీకి వ్యతిరేకంగా ఉందని అనుకున్నాం కదా మీడియా వ్యవస్థలు ఆయన వాటిని ఉపయోగించుకోవడానికి వాళ్ళని దేవరించడానికి వాళ్ళ దగ్గరికి పోవాలి ఆయన ఆయన స్వతంత్రంగా దానికి బాటలు వేసుకున్నాడు తన మీడియా వ్యవస్థను తన వర్గాలను ఎస్టాబ్లిష్ చేసుకొని తన అధికారాన్ని నిలబెట్టడానికి కావాల్సినటువంటి అన్నింటిని సృష్టించుకోవాలి అండి తర్వాత అవగాహన చేసుకున్నాడు మీరు మొదట ఐరియాలో ఒకసారి చూస్తే మొత్తం వేరే దేశాలకు తిరిగాడు అది కూడా ఏంటి బెల్ట్ పెట్టుకొని విమానం సీటు విమానం సీట్ బెల్ట్ పెట్టుకుని నేను తీయడం లేదని కూడా విమర్శలు వచ్చినాయి అయినా సరే నేపాల్కు మన దేశంలో ఉన్న ప్రధానమంత్రి వెళ్ళి చాలా ఏళ్ళు అయింది కు వెళ్ళడానికి మన దేశ ప్రధానమంత్రి భయపడ్డాడు కానీ మోదీ వెళ్ళాడు అట్లా అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో మన దేశం పట్ల ఒక సకారాత్మకమైన భావం నిర్మాణం చేయడానికి మొదటి దశలో ప్రయత్నం చేశాడు వాటిని అర్థం చేసుకోనికి ప్రయత్నం చేశాడు ఇంకా చెప్పాలంటే నవాజ్ షరీఫ్ ఇంట్లో ఓ చిన్న ఏదో ఫంక్షన్ అయితే ఫ్లైట్ని అక్కడి నుంచి అక్కడనే మలిపి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వచ్చాడు ఇలాంటి ఒక సాహసాలు మోదీ చేశాడు దీంతో పాటు కొన్ని ఇష్యూస్ అంటే దేశాన్ని చాలా ఏళ్ళ నుంచి కుదిపేస్తున్న ఇష్యూస్ ఉన్నాయి వాటి ద్వారా ఈ దేశంలో మీరు అన్నటువంటి జాతీయవాదుల యొక్క మనస్సును గెలవగలిగాడు ఉదాహరణకు రెండోసారి వచ్చిన తర్వాత నా దృష్టిలో కూడా నేను రామ మందిరం కన్నా నేను ప్రియారిటీ దేనికి ఇస్తున్నా అంటే నా దృష్టిలో కూడా కామీర్కి ఇస్తున్నాను మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించే నాడు మోదీ అమిత్ షా చేసినటువంటి సాహసం అది మామూలు సాహసం కాదు ఒక ప్రపంచ యుద్ధం చేసినటువంటి సాహసం అది భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ఎకో సిస్టమ్లను బద్దలు కొట్టి పడేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఎత్తేయడం అయితే ఉందో ఆ పని మామూలు పని కాదు ఇంకా రామమందిరం ఇష్యూ అంటారా రామమందిరం ఇష్యూలో దాన్ని లైవ్గా ఉంచినటువంటి వాళ్ళు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అశోక్ సింగాల్కి ఆయన మాట ఇచ్చినందుకు దాన్ని చాలా సంవత్సరాలు రామమందిరం ఇష్యూను చాలా లైవ్గా ఉంచినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి రోజు కోర్టులో వాదన వినేటట్టుగా చేశాడు దాన్ని అడ్డుకునేందుకు కపిల్ సిబ్బాల్ ప్రయత్నం చేశాడు తర్వాత మొత్తానికైతే ఒక మంచి తీర్పు రామమందిరం పట్ల కూడా రావడం వల్ల అదొక పెద్ద సమస్య దేశానికి పోయింది ఇప్పుడు కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు ఏర్వేత పని మోదీ బాగా చేయగలిగాడు అది మనకు అర్థం కావట్లేదు ఇప్పటి కూడా చాలామందికి ఉదాహరణకు సాయిబాబా గుడి దగ్గర పేలుళ్ళు అయినాయి లూమిని పార్కులో పేలుళ్ళని గోగుల్ చాట్లో పేలుళ్ళని అలా ఆనాటి అసమర్థ మంత్రులు నాయకులు మాట్లాడుతుంటే మనకు బాధ కలిగేది కళలకి వెళ్ళి నీళ్ళు అవును దేశం అంతా ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి అనుపానులు లేకుండా ఇచ్చి అంటే అది ఎక్కడో చోట జరుగుతున్నాయి అవి ఏంటంటే అవి ఇన్సిడెంటల్గా జరిగేవి అప్పటిదప్పుడు ఏదో అనుకొని జరిగేటే కానీ సంఘటనలుగా జరిగేటివి కానీ అవి ఒక కుయుక్తితో జరిగేటటువంటి కుట్రలు మొత్తం ఛేదించగలిగారు యాభై వేల ఎన్జిఓలను వాటి కూరలు విక్కు పడేశాడు ఇది ఒక మంచి పని చేయగలిగాడు విదేశీ సంస్థల నుంచి ఇక్కడ నిధులు పొందుతూ ఇక్కడ పత్రికలు నడుపుతూ విదేశీ పత్రికల్లో మన దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేటటువంటి వ్యాసాలు రాస్తూ విదేశాల్లో అవార్డులు తీసుకుంటూ విదేశాల యొక్క సంఘాల కోసం పనిచేసేటటువంటి శక్తులు మన దేశంలో కోకొలలో ఉండేవి ఒక్క కూడంకులం ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల పాటు ఆపగలిగింది ఒక ఎన్జిఓ ఒక మేధా పాట్కరు నర్మదా బచావ్ ఆందోళన పేరుతో పెద్ద ప్రాజెక్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ను ఆపగలిగింది ఎట్లా చేయగలిగింది వీళ్ళంతా అంటే వాళ్ళ వెనుక ఉండేటటువంటి ఎకో చాలా పెద్దగా ఉండేది దాన్ని మొత్తం ఒక్కసారిగా వీళ్ళు బ్రేక్ చేసి పడేసింది ఇది ఆయన చేసినటువంటి పని పనులలో గొప్ప పని తర్వాత కొన్నిసార్లు ప్రతీకాత్మకంగా హిందుత్వం వ్యక్తం చేసే పని కూడా మోదీ చేస్తున్నాడు ఉదాహరణకు కేదారి కేదార్నాథ్ వెళ్ళడం గుహలో కూర్చోవడం లేదా మీరు యోగా డే మొత్తం ప్రపంచ దేశాలు అనుసరించేటట్టు చేయడం రామ మందిరం పూజలో ఆయన పాల్గొనడం కాశీ విశ్వనాథ్ని వెళ్ళి ఆయన అర్చించడం కాశీని మొత్తం అద్భుతంగా డెవలప్ చేయడము గంగా ప్రక్షాళనకు పూనుకోవడము తర్వాత ఇటీవల కాలంలో సింగోల్ అంటే ఎక్కడనో దక్షిణ భారతదేశం భారతదేశానికి సంబంధం లేదన్నట్టు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వేరు అని వాదించేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారిగా బుద్ధి చెప్పినంత పనిచేసేటట్టుగా ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చోళరాజులకు సంబంధించినటువంటి ఒక దండాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని పార్లమెంట్లో ప్రతిష్ట చేయడం పార్లమెంటు స్థాపించడం పార్లమెంటు ప్రారంభం చేయడం అది పెద్ద అది టెక్నికల్ సాంకేతికమైనటువంటి ఇష్యూగానే మనం చూడాలి కానీ దాంట్లో అఖండ భారత్ అనేక రకాలైనటువంటి భారతీయమైనటువంటి అనేక అంశాలు అక్కడ స్టేట్ చేయడం ఈ తర్వాత సావర్కరు జయంతి నాడు దాన్ని ప్రారంభం చేయడం ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇదంతా సింబాలిక్గా వెళ్ళేదే కదా సింగోల్ సింగోల్ అనేది మీకు జస్ట్ కనిపించేటప్పుడు ఒక వస్తువు కాదు అది దాని వెనుక ఉండేటటువంటి అంటే రిలీజియన్ యాస్పెక్ట్లో దాన్ని చూడవద్దు కానీ అంటే మన యొక్క ప్రాచీన పరంపర దాని యొక్క గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులు దేశంలో చాలామంది ఉంటారు కదా వాళ్ళందరి యొక్క హృదయాలను గెలుచుకోవాలంటే ఏంటంటే ఇది జరగదు కదా మామూలుగా అయితే జరగదు కదా ఇది ఇంత బాగా జరిగింది ఇప్పటివరకు వెళ్ళి విప్తార్ విందుల్లో వెళ్ళి టోపీ పెట్టుకునే వాళ్ళని చూసాం కానీ మనవాడేదో ఇది చేస్తున్నాడు అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ హృదయాలను గెలుచుకునేటటువంటి పని దట్టు ఇంకా గొప్ప పని ఆయన చేసింది ఏంటంటే అంత వాళ్ళు ఇప్పుడు ఏమంటారు దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశం అని కొంతమంది విమర్శ చేస్తుంటారు ఆర్య ద్రావిడాన్ని కొందరు విమర్శిస్తుంటారు బ్రాహ్మణైజేషన్ కొంతమంది అంటూ ఉంటారు ఆయన ఆదీనం మఠంలో మొత్తం బ్రాహ్మలు ఆధీనం మఠం నుంచి వచ్చినటువంటి మొత్తం సన్యాసులు వాళ్ళ బ్రాహ్మణేతర కులాలకు చెందినటువంటి సన్యాసులే తర్వాత కేరళలో ఇవాళ నారాయణ గురువు స్థాపించినటువంటి పార్టీతోటి వీళ్ళు రాజకీయ కార్యకలాపాలు జరిపినట్టు కానీ ఆధీనం మఠంలో ఉన్నటువంటి బ్రాహ్మణేతలను మొత్తం సన్యాసులను తీసుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టడం మరి ఇదంతా మామూలు విషయం కాదు కదా అట్లానే ఇంతకుముందు వారణాసిలో ఈ పారిశుద్ధ కార్మికుల కాలు గడగడం అవును మొన్న పార్లమెంటు ప్రారంభమైనడు అక్కడ కార్మికులకు సత్కారం చేయడం ఇవన్నీ ఏంటంటే మనకు అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేటంత గొప్ప గర్మం ఉన్నటువంటి విషయాలు ఇవి వీటిని ఆనందించే వాళ్ళు దీనికోసం హృదయాలు చలించిపోయేటటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఇండియాలో ఉన్నారు అది మోదీ అంటే అది మోదీ వేసినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా ఒక సాంస్కృతికమైనటువంటి ఒక జైత్రయాత్ర రాజకీయమైన జైత్రయాత్ర ఎట్లా ఉందో చూడండి రాజకీయమైన జైత్రయాత్ర ఎట్లా ఉందంటే ఇవాళ సరే నేను జాతకీయంలోకి వెళ్లే ముందు ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని సాంస్కృతికంగా మీరు అనేక అంశాలు మార్పులు ఇవన్నీ చెప్పారు సో కానీ వీటితో పాటు అసలు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి లేదా హిందూ రాష్ట్రంగా దీన్ని భారతదేశాన్ని ప్రకటించాలి లేదు ఇంకా ఇంకా చెప్పాలంటే సంస్కృతానికి పెద్దపీట వేయాలి లేకపోతే కొన్ని కొన్ని సంప్రదాయ మీన్ కమ్యూనిక్ కమ్యూనల్ అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం కామన్ సివిల్ కోడ్ లాంటిది ఒకటి తీసుకురావడం కానీ లేకపోతే సంస్కృతిని పరిరక్షించే దిశగా ఇంకా తీసుకోవాల్సిన సీరియస్ నిర్ణయాలు ఇంకా ఎక్కడో తీసుకో తీసుకోలేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు సరైనటువంటి మెకానిజం లేదు ఇప్పటి కూడా వ్యవస్థలో వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి పనులు చేయడానికి ఎక్కడ కూడా కావాల్సిన శక్తులు ఉదాహరణకు మీకు ఇవాళ బీజేపీ ఉన్నది పన్నెండు స్టేట్లలో ఉంది పన్నెండు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నారు మొత్తం వాళ్ళు మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా ఇంకా పది ఉన్నాయి కదా కేంద్రపాలిత ఉన్నాయి కదా చాలా చోట్ల వాళ్ళ మాట వినటువంటి అధికారులు కూడా ఉన్నారు కింది స్థాయిలో ప్రతిరోజు వచ్చి ఒక స్టేట్లో ఉండే ఎస్సీఆర్టీ ఉంటుంది ప్రతి స్టేట్లో సెంట్రల్లో ఎన్సీఆర్టీ కదా ప్రతి స్టేట్లో ఎస్సీఆర్టీ ఉంటుంది కదా ఎస్సీఆర్టీ డైరెక్టర్ను నరేంద్ర మోదీ నియమించలేడు కదా లేదా ఒక కల్చరల్ డిపార్ట్మెంట్లో నరేంద్ర మోడీ అపాయింట్ చేసిన వాడు రాలేడు కదా అట్లే సాహిత్య అకాడమీ అనేది ఒక అటానమస్ బాడీగా ఉంది మొత్తం ఇండియాలో అటానమస్ బాడీలోకి మోదీ మనుషులు అందులోకి వెళ్ళలేకపోతున్నారు కదా కాబట్టి ఈ రోజుకు అవార్డులు ఎవరికి వస్తున్నాయో మనం చూసినాం కదా అట్లనే అన్ని వ్యవస్థలు హిస్టరీ కాంగ్రెస్ ఎవరి చేతిలో ఉంది ఈ రోజుకు తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది నీవు అనుకున్న ఫిల్మ్స్ ఎట్లొస్తాయి నీకు ఒక్క ఒక్క కాశ్మీరీ ఫైల్స్ లేకపోతే ఒక కేరళ స్టోరో లేకపోతే ఒక ప్రభాస్ ఆది పురుషో ఇట్లాంటివి ఏమైనా రావచ్చు కానీ అనుకున్నటువంటి అవి రావాలంటే లోపల సిస్టమ్ అంతా మారాలి కదా ఆ సిస్టమ్ వాళ్ళ చేతులు ఆయన చేతులు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా అంటే ఈ రాజకీయ అశ్వ మీద యాగం చేయడానికే సమయం జరిపోవట్లేదు ఇది చేయడానికి కావాల్సినటువంటి సిస్టమ్ను ఎక్కువ సిస్టమ్ను డెవలప్ చేయలేకపోయారు కాంగ్రెస్ అయితే ఎట్లా చేసిందంటే చెప్తా వామపక్షవాదులు ఎట్లా చొరబడ్డారు అంటే అందరూ మైనార్టీ ప్రభుత్వం అంటే పివి నరసింహరాదే అనుకుంటుంటారు మైనార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ మైనార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేయడానికి నీలం సంజీవ రెడ్డి తర్వాత నిజలింగప్ప మన దగ్గర ఉండే ఎన్జి రంగా ఇట్లాంటి వాళ్ళంతా ఆ కాలంలో పెద్ద ప్రయత్నం చేశారు ఆ టైంలో సిపిఐ ఇందిరాగాంధీకి స్పష్టమైన హామీ ఇచ్చింది ఆయన మీకు నీకు ఎప్పుడు మేము మద్దతుగా ఉంటామని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది ఇందిరాగాంధీకి అది మొట్టమొదటి మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లో ఇంటర్నల్గా జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే సాంస్కృతిక కళా సాహిత్య రంగాల్లో మొత్తం వామపక్షవాదులు ఉంటారు రాజకీయ క్షేత్రం మొత్తం మీరు ఉండాలని చెప్పారు వాళ్ళు అప్పటి నుంచే చాలామంది మన ఈ సిస్టమ్ మొత్తం వాళ్ళ యొక్క క్యాప్చర్ అయిపోయింది అంటే అప్పటివరకే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ మొత్తం వ్యవస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎవనికపోయిన కాంగ్రెస్ పార్టీ కనిపించేది ఇంటర్నల్గా మొత్తం దీని ఆత్మ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉండేది అట్లనే ఇప్పటివరకు మొన్నటి వరకు నడిచింది అది ఇంకా పాత వాసనలు ఇంకా పోలేదు ఆ సిస్టమ్ అట్లా అయితేనే కానీ అరే గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం అది రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి అంశమే నిజానికి గోవద నిషేధం అని మనం చెప్పి మహాత్మా గాంధీ కోరుకున్నాడు దాన్ని దాన్ని మనం ఈ రోజుకు మనం అమలు చేయలేకపోయినాం మన దేశంలో తర్వాత మీరు అన్నటువంటి సంస్కృత భాష అంటే ప్రైమ్ మినిస్టర్ అంటాడు నేను ఆయన మొన్న మాట్లాడుతూ కూడా పార్లమెంట్ ఓపెనింగ్లో కూడా కొన్ని వందల సూక్తులు పార్లమెంటు శ్లోక పార్లమెంటు ఓపెనింగ్లో వందల సంస్కృత సూక్తులు ఆయన చెప్పాడు శ్లోకాలు ఆయన మాట మధ్యలో చెప్పాడు అటు సంస్కృతం మీద తనకు ప్రేమ ఇంకా ఏంటంటే మధ్యలో మనకు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే సంస్కృత భాష కోసం ప్రభుత్వం కూడా కొంత డబ్బు కేటాయించిందని తెలుస్తుంది అయితే దాన్ని ఏం చేస్తారంటే హిందీ తర్వాత నాన్ హిందీ రాష్ట్రాలు అంటే ఇప్పుడు తమిళనాడు ఉంది వాళ్ళు హిందీకి వ్యతిరేకం అంటారు ఆ హిందీకి సంబంధించి చిన్న సర్కులర్ ఎక్కడో రాగానే పెద్ద గోల దాని పెద్ద గోల చేస్తారు వాడు ఇంగ్లీష్ మీద వాడికి ప్రేమ ఉంటుంది మన దేశంలో కాకుండా అయినా కానీ అన్ని దేశీ భాషలు మింగేషే భాష అయినప్పటికీ ఇంగ్లీష్ మీద వాళ్ళకి ప్రేమ ఉంది కానీ హిందీ అనేట పెద్ద వ్యతిరేకత ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పార్టీలు అక్కడ ఉండేటటువంటి ఆ రెండు పార్టీలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ భాషల సమస్య ఉంది ప్రాంతాల మధ్య సమస్య ఉంది ఇప్పటికీ ఈరోజు మణిపూర్లో మనం ఈరోజు రెండు వర్గాల మధ్య రిజర్వేషన్ల కోసం ఎంత పెద్ద హింస జరుగుతుందో లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం తర్వాత కాశ్మీర్లో ఈరోజు కూడా ఇంకా మనకు కుదుటబడ్డట్టు అనిపిస్తుంది కానీ మీరు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఉండే లేబర్ పార్టీకి అక్కడ ఉన్న పాకిస్తాన్ ఇండియన్ ముస్లిమ్స్ కొందరు డిమాండ్ పెట్టారు మీరు అధికారంలోకి వస్తే మేము మళ్ళీ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ పునరుద్ధరించామని మేనిఫెస్టోలో పెట్టడని పెట్టించారు వాళ్ళు మా పార్లమెంట్లో మేము తీర్మానం చేస్తామని అనిపించారు వాళ్ళతోటి అంటే అంత పెద్ద ఉంది అది ఇప్పటికీ కూడా అది ఏ థ్రెట్టే ఉంది అది ఆ సిస్టమ్ అంతా దాన్ని చేయాలంటే ఒక పెద్ద వైశ్వికమైన ఆలోచన అంటాం కదా మరోవైపు చైనా మనవైపు దూసుకొని వస్తుంది చైనాను కట్టడి చేయడం ఎట్లా చైనా మార్కెట్ ఇండియాను మొత్తం ఆక్రమించుంది చైనా వాడు ఇచ్చే చిన్న పౌడరు అంటే మన పళ్ళల్లో వేసే పౌడర్ బీజింగ్ నుంచి మన హైదరాబాద్కు వస్తుంది తర్వాత మొత్తం ఆఫ్ఘనిస్తాను గుట్టల్లో ఉండేటటువంటి గాంజా తర్వాత డ్రగ్స్ ఈ రకరకాల మత్తు పదార్థాలన్నీ కూడా వాళ్ళకి వేరే ఇన్కమ్ లేదు వాళ్ళ ఇన్కమ్ అంతా దీని మీద డిపెండ్ వాళ్ళకి మళ్ళీ ఏంది మార్కెట్ ఏడు ఉంది మార్కెట్ ఇండియాలో ఉంది వాళ్ళకేమో ఆదాయం వాడికి లేదు వారికి వేరే బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి మనకి అవకాశం లేదు దానికి మార్కెట్ ఏడా ఉంది అంటే అది ఇండియాలో ఉంది పెద్ద జనాభా ఉంది ఇక్కడ నూట యాభై కోట్ల జనాభా ఉంది దీన్ని మొత్తం మత పదార్థాలు మయం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది మరోవైపు మనం నిన్న మనని మనం చూసాం ఫ్రాన్స్లో కెనడాలో ఖలిస్తాన్ మూమెంట్ మనకి ఇక్కడ రావడం లేదు అది ఫ్రాన్స్ నుంచి కెనడా నుంచి వస్తుంది మనకు కాబట్టి ఇన్ని రకాల సమస్యలు మనకు చుట్టుముట్టి ఉన్నాయి అంత సులభం కాదు దేశాన్ని ఇప్పుడు పరిపాలించడం అంటే ఏదో హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఎవరో పరిపాలన చేస్తుంటారో మనం నడిపిద్దాం అనేటట్టు విధంగా దేశ పరిస్థితులు లేవి ఇవాళ అంటే మనకు అంతర్జాతీయంగా సమస్యలు ఉన్నాయి తర్వాత ఎకనామికల్ గ్రోత్ మనకు చాలా బాగుంది అంటే కరోనా పాండమిక్ తర్వాత కూడా మన దేశంలో ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు అంత సులభంగా చాలా దేశాలు అయిపోయినాయి చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు మరుసటి రోజే జ్యువెలరీ షాప్లో మొదల బంగారం అమ్ముకోవడానికి లైన్లో నిలబడారు కరెక్ట్ కానీ మన దేశం నిలదొక్కొని మనం నిలబడగలిగినాం నిలబడుకోవడమే కాదు తర్వాత దీనికి కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి ఈ ఇన్ని సంక్లిష్టాల మధ్యలో మోదీ పరిపాలన సాగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకటేసారిగా ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించడం అనో లేకపోతే ఇక్కడ కామన్ సివిల్ కోడ్ రావాలనో దాన్ని కోరుకోవడం అనేది ఇప్పుడు సరైనటువంటి సమయం కాదని నేను అనుకుంటున్నాను నా వరకు దానికి సంసిద్ధం అవ్వాలి సంసిద్ధం కాలే మనం అంటే కామన్ సివిల్ కోడ్ అంటే కూడా ఏంది దేశ ప్రజలందరికీ సమాన న్యాయం ఉండాలనేది ఉద్దేశం అంతే అదే ఒక మతం వాళ్ళకి న్యాయం ఉండాలి ఒక మతం వాళ్ళకి అన్యాయం జరగాలని కాదు అక్కడ అర్థం అంటే దేశ ప్రజల పట్ల ఈ మొత్తం సివిల్లా క్రిమినల్లా అందరి ఒకటేలా ఉండాలి అనేటటువంటిది దాని యొక్క మూల సూత్రం దాని రాజ్యాంగంలో చాలా క్లాజెస్ ఉన్నాయి దానికి సంబంధించి వాటన్నిటిని సరిగ్గా అనుసరిస్తే చాలు మనం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కులతత్వం విపరీతంగా జడలు విప్పుతుంది దాన్ని ఎదుర్కొనేటటువంటి సిస్టమ్ కూడా ఇప్పటికీ లేదు మన దగ్గర అంటే దాన్ని అది హిందుత్వ పైన దాడిగాను జాతీయవాదం మీద దాడిగాను లేదా దేశం పైన దాడిగాను చేసేటటువంటి పెద్ద సిస్టమ్ పనిచేస్తుంది దాని మీద ఇవాళ అదొక పాకిస్తాన్ ప్రేరేపించే టెర్రరిజం కంటే భయంకరంగా పనిచేస్తుంది అది దాన్ని ఎదుర్కొనేటటువంటి ఈ ఈ ప్రైవేటు వ్యవస్థ ఏది మనకు లేదు దాన్ని మనం ఎదుర్కోగలిగినటువంటిది ఏంటంటే మనుషుల మధ్య సుహృద్భావ వాతావరణం ద్వారానే దాన్ని ఎదుర్కోగలుగుతాం దాన్ని నిర్మాణం చేసేటటువంటి సిస్టమ్ మన దగ్గర డెవలప్ కావాలి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ టైంలో మోదీ ప్రధానమంత్రిగా ఉండి తొమ్మిది తొమ్మిదేళ్ళలో పరిపాలన చేసి చేయి చేసినవి చాలా ఉన్నాయి చేయాల్సినవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఇది ఈ గమనం ఇట్లే నడవాల్సిందే మీరు అన్నట్టుగా మోదీ సాంస్కృతికంగా ఏం చేశారు అని అంటే ఇంకా టైం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని ఈ స్వతంత్ర భారతంలో మోదీకి ముందు మోదీ తర్వాత అన్నట్టుగానే చేంజ్ కనబడుతుంది చాలా స్పష్టంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ నుంచి తెలుగు నాట ముఖ్యంగా ప్రధాన నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా ఆ పార్టీ నాయకులే అంటే ఉదాహరణకు కేరళలో చాలా ఏళ్ళ నుంచి అంటే ఈ వాజ్పేయి కాలం నుంచి కూడా అక్కడ శివసేనతో కలిపి తర్వాత ఎందుకంటే వాళ్ళకి తీరం ఉంది కదా బాంబే తీరం ఉంది కదా కేరళకు లింకు అందువరకు ముందు నుంచి కూడా అక్కడ శివసేన కొంత ఉంది శివసేనతో కలిపినటువంటి బీజేపీ నారాయణ గురు పార్టీ దాన్ని నారాయణ ధర్మ పరిపాలన యోగం అని ఆయన నడిపించారు కదా దాని తర్వాత కాలంలో పార్టీగా మార్చిరు వాళ్ళు ఆ గ్రూప్తో కలిసి అక్కడ నడుస్తూ ఉంది అయితే కమ్యూనిస్టులు మొత్తం దేశమంతా బలి బలహీనపడ్డారు ఒక కేరళలో ఎందుకు నిలబడగలిగారు అంటే కేరళలో వాళ్ళు ఈ కేరళ ప్రాంతంలో మోప్లా అని అంటాం కదా మోప్లా అల్లలు జరిగాయని పూర్వం మోపిలా అంటే అల్లుడు అని అర్థం అది అంటే ఈ అరబ్ దేశాల నుంచి ఉండే వ్యాపారాలు ఈ ముస్లిం జనాభా ఎక్కువ ఉండడము ఈ రోజుకి ముస్లిం లీగ్ లైవ్గా ఉంది అక్కడ ఆ ముస్లిం లీగ్ తన యొక్క శక్తిని మొత్తం ఈ పినరాయి విజయన్ లాంటి వాడికి ఇచ్చి ఎప్పటికీ ఆ కమ్యూనిస్ట్ పార్టీని అక్కడ కాపాడుకుంటూ వస్తుంది తర్వాత ఈ పెద్ద ఎత్తున డబ్బు కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చేటటువంటి వ్యవస్థ అక్కడ ఉంది ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉండే ఈ కమ్యూనిస్ట్ వ్యవస్థనంతా కేరళనే నడుపుతుంది ఇప్పటికి తర్వాత అక్కడ ఈ దాడులు ప్రతి దాడులు ఈ రైవల్ పాలిటిక్స్ తర్వాత ఈ ప్రతీకార చర్యలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ దాంతో ఏంటంటే భారతీయ జనతా పార్టీ అక్కడ స్థిరంగా నిలదొక్కోలేకపోతుంది ఇప్పటికి ఎదిరించలేకపోతుంది కాంగ్రెస్ బలపడితే కాంగ్రెస్ ప్లేస్లోకి బలహీన కాంగ్రెస్ బలహీనపడితే కాంగ్రెస్ ప్లేస్లోకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోతుంది అది మాత్రం నిజం తర్వాత మాణిక్ సర్కార్ మనం త్రిపురలో చూసాం తర్వాత బెంగాల్ను సుమారు ముప్పై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి జ్యోతిబాసు బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు కూడా ఇవాళ అక్కడ కొలాబ్స్ అయిపోయారు కాబట్టి కేరళ కేరళను రాజకీయంగా మనం ఆలోచించినట్టే దాంట్లో సాంస్కృతికమైనటువంటి విషయాలు ఉన్నాయి సామాజిక పరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇన్బ్యాలెన్స్ ఉంది అక్కడ అంటే ఓటింగ్ ఇన్బ్యాలెన్స్ ఉంది అది ఇప్పటికీ తర్వాత ఈ ప్రతీకార చర్యలను తీవ్రంగా జరగడం వల్ల కూడా అక్కడ జాతీయవాద వ్యవస్థలు నిలబడలేకపోతున్నాయి అది కేరళకు సంబంధించినటువంటిది రెండవది తమిళనాడు మనం చూసినట్టయితే జయలలిత కర్ణానిది అంటే ఎప్పుడైతే పూర్వం మనకు ఈ ఈవీ రామస్వామి నాయక్ అన్నాదొరైన తర్వాత తమిళ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఒకవైపు జయలలిత ఒకవైపు కరుణానిధి వాళ్ళిద్దరు ఇప్పుడు పోయారు స్టాలిన్ ఈరోజు కరుణానిధి పార్టీ యొక్క బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి అయినప్పటికీ కరుణానిధికి ఉండేటటువంటి తీవ్రత అతనిలో లేదు ఉదాహరణ కరుణానిధి ఒకటి ఎప్పుడు పచ్చకాండగా వేసుకునేవాడు ఆయన జీవితాంతం నాస్తికుడుగా ఉన్నాడు దేవాలయాల పట్ల వాటి పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉన్నాడు చాలా విషయాల్లో అతను కరడుగట్టినటువంటి ద్రావిడవాదిని చెప్పుకునేవాడు మరి ఈరోజు స్టాలిన్ అది అనేటటువంటి పరిస్థితి లేదు మొన్న మనం చూసాం కదా అన్నామలయ అని బీజేపీ అధ్యక్షుడు అయ్యాక అతను నేరుగా దాడి చేశాడు అంటే ఏంటి బ్రాహ్మణులైతే ఏంటి ఎవరేం చేశారు అని ఇట్లాంటి దాడి చేయడం మొదలు పెట్టాడు గట్టిగా మాట్లాడాడు అతను రేపు అట్లా ప్రశ్నించేటటువంటి వ్యక్తులు రాష్ట్రపతి తయారైన స్టాలిన్ చేతులు ముడిచి కూర్చోవలసి వస్తుంది తర్వాత జయలలిత పార్టీని సమర్థంగా నడిపేటటువంటి సిస్టము స్టాలిన్కి సమాంతరంగా అక్కడ లేదు ఇప్పుడు ఈరోజు కూడా కాబట్టి రేపు జయలలిత పార్టీ యొక్క ప్లేస్ను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అక్కడ తుడుచుకొని పెట్టిపోయింది ఏం లేదు అక్కడ కాబట్టి జయలలిత పార్టీ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి తమిళనాడు రాజకీయాలు అట్లా ఉంటాయి ఆంధ్రాలో ఈ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఈ జనసంఘం ఉన్నది అప్పుడు జనసంఘ్ ఉన్న కాలంలో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వచ్చింది మొదటి ఉద్యమం వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గవర్నర్ బంగ్లా ముందు ధర్నా చేయమని అంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ధర్నా చేయమని ఆదేశాలు వచ్చినాయట వాళ్ళ వస్తే అప్పుడు జంగారెడ్డి మందరాడు సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి గవర్నర్ బంగ్లా ముందు తెలంగాణ ఎజిస్ట్రేషన్కి వ్యతిరేకంగా ధర్నా చేశారు వాళ్ళు చేస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి ముషిరాబాద్ జైల్లో వేసేరు వాళ్ళ పక్క బ్యారక్లో ఈ మల్లికార్జును వెంకటస్వామి ఇలాంటి తెలంగాణ వాదులు ఉన్నారట మీకేం పుట్టిందిరా తెలంగాణలో పుట్టి మీరు తెలంగాణకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని చెప్పి వాళ్ళను వాళ్ళను గట్టిగా అరుచుకున్నారు వాళ్ళు అక్కడ ఇదంతా జరిగిన తర్వాత అనేక పరిణామాల తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై డెబ్బై ఒకటిలో ఆంధ్రోద్యమం వచ్చింది అక్కడ ఆంధ్ర మూమెంట్ వచ్చింది వస్తే ఆంధ్రాలో ఉండేటటువంటి జనసంఘ నాయకులు ఏం చేసినారో చెప్పకుండానే పాల్గొన్నారు అందులో చలపతిరావు జూపూడి యగ్నారాయణ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కదా వాళ్ళంతా పాల్గొన్నారు అయితే తర్వాత కాలంలో వరంగల్లో ఒక ఏమంటారు సమ్మేళనం పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో తెలంగాణ వాళ్ళు వేసి నిరసన తెలిపారు మీరేమో మమ్మల్ని వారించి జైలుకి పంపించారు మీరేమో మాకు చెప్పకుండానే మీరు ఎట్లా పాల్గొన్నారు ఆంధ్ర మూవ్మెంట్లో అని చెప్పి గొడవ చేశారు వాళ్ళు చేస్తే ఆయన జూపోడి యజ్ఞారాయణ చాలా పద్ధతైన మనిషి కాబట్టి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇది మాది పొరపాటు జరిగిందని అంగీకరించి ఆయన అప్పటినుంచి జనసంఘ్ కూడా తెలంగాణకు అనుకూలమైంది వాస్తవానికి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులోనే కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతోటి తీర్మానం చేశారు ఆ తర్వాత కాలంలో ఈ హైదరాబాద్లో ఉండేటటువంటి వలస సెట్లర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ ఓట్లు మనకు పడవు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మన పార్టీ మొత్తం అర్బన్లో ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎందుకని దాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీ దాన్ని కొలాబ్ చేస్తూ వచ్చింది ఇంకా ఆ తర్వాత కాలంలో మళ్ళీ తెలంగాణ మూమెంట్ రావడము రెండు వేల రెండులో రెండో దశ రావడము దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ కీలకంగా పాల్గొనడం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి విద్యార్థి సంస్థ అట్లా భారతీయ విద్యార్థి పరిషత్తుందో తెలంగాణలో అందరికన్నా ఇంకా చెప్పాలంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళకన్నా లేదా ఇతర పార్టీల వాళ్ళకన్నా ఎక్కువ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటిది ఏబీపీ వాళ్ళు జార్జిరెడ్డి హత్య యూనివర్సిటీలో జరిగిన తర్వాత చాలామంది ప్రాణాలు పోయినాయి సామ జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద చంపేశారు అక్కడ రామలక్ష్మణులు అట్లా పేర్లు చెప్పుకుంటే వందల పేర్లు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి జాతీయవాదం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి జాతీయవాద సంస్థకు సంబంధించిన విద్యార్థులు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళ జీవితాలు నష్టమైపోయి రామచంద్రరావు మురళీధర్ రావు కూడా అట్లాంటి అటాక్ జరిగింది ఆ కాలంలో మరి అందరూ ఇంద్రసేనారెడ్డి మీద జరిగింది తర్వాత విద్యాసాగర్ రావు మీద జరిగింది అందరి మీద అటాక్ జరిగినాయి అప్పుడు అండ్ తర్వాత ఏబీపీ గోదావరి నుంచి కృష్ణ లింక్ చేయాలి అని చెప్పేసి జలసాధన యాత్ర కూడా చేసింది ఆ కాలంలో కాబట్టి వాళ్ళకు పూర్తి అధికారాలు ఉన్నాయి తెలంగాణ గురించి మాట్లాడాలని నిజంగా చెప్పాలంటే అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు కానీ తెలంగాణ మూమెంట్ ప్రారంభమైన తర్వాత ఈ కొన్నాళ్ళు స్తబ్దంగా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ తర్వాత ఎప్పుడో మళ్ళీ వాళ్ళే చెప్పుకున్నారు స్తబ్దంగా ఉన్న తర్వాత ఈ సుష్మా స్వరాజు కీలక పాత్ర పోషించింది తెలంగాణ ఏర్పాటులో పార్టీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నది పెద్ద సంఖ్యలో వాళ్ళకి ఎంపీ నెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చారు ఇది అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు వాళ్ళకు ఉండేటటువంటి మైలేజ్ ఇదంతా మనం చూస్తే ఆ మైలేజ్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆఖరికి ఒక ముగ్గురు సీట్లు పోయి ఒక్క సీటు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడే మళ్ళీ ఒక మూడు పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత కాలంలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక హుజూరాబాదు ఇవన్నీ గెలవడం ఇదంతా జిహెచ్ఎంసీ మన కళ్ళ ముందు చూసినటువంటి విషయాలే ఇవి ఇట్లా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ లోకల్ ఫేస్ ఉండాలి వాళ్ళకు వాళ్ళు గెలవాలన్నా వాళ్ళు రాజకీయం చేయాలని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా ముందు నుంచి ఒక ఫేస్ ఉంది ఫేస్ లేకుండా రాజకీయాలు లేవు ఇక్కడ మీరు నీలం సంజీవ్ రెడ్డిని తీసుకోండి మర్చనారెడ్డిని తీసుకోండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని తీసుకోండి ఆఖరికి అంజయన్ తీసుకోండి తర్వాత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎవరో ఒక ఫేస్ వాల్యూ మీద ఇక్కడ ప్రభుత్వాలు వచ్చినాయి ఇక్కడ మోదీ అమిత్ షా వచ్చి ఇక్కడ వచ్చి రోజువారీ రాజకీయాలు చేయడం అనేటటువంటి సాధ్యపడదు ఒకటి ఒక ఫేస్ వాల్యూ ఉండేటటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు నమ్ముతాయి తెలుగు రాష్ట్రాలు నమ్ముతాయి నిజంగా చెప్పాలంటే ఆ క్రమంలోనే బండి సంజయ్ని కూడా ఈ మూడేళ్ళలో తెలంగాణ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం అనే అనేక రకాలైనటువంటి పరిణామాలు రాజకీయంగా ఒక సెన్సెక్స్ లాగా మారిపోతున్నాయి అంటే సెన్సెక్స్లో ఈరోజు బులియన్ మార్కెట్ పడిపోయిందని అంటుంటారు చూడండి అట్లా పదిహేను రోజులకు ఓ పార్టీ లేస్తుంది ఓ పార్టీ దిగిపోతుంది ఓసారి పార్టీ పడిపోతుంది అనేది అది మనం తర్వాత జరిగేటటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూడాల్సిందే కానీ ఇప్పటికి ఇప్పుడు ఏం చెప్పలేము యా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తంగా ఓవరాల్ తెలుగు రాష్ట్రాల చరిత్రంతా వచ్చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఈ వారం ఇది నిజం కార్యక్రమము మోదీ తొమ్మిదేళ్ల పాలన ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పూర్తిగా స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక మార్పుగా మనం భావించాల్సి ఉంటుంది ఆ మార్పు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా భారతదేశాన్ని నిలుపుతుందా లేదా అనేది మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు